ఈ నెల 26న చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు త్రిప్రాంతకం మండలం ఏఐటియూసి కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి. నవంబర్ జరిగే 26వ తేదీన జరిగే సమ్మెను జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను అసలు ప్రధానంగా దేశంలో జరుగుతున్న నల్ల చట్టాలను రద్దు చేయాలనే ఉద్దేశంతో ఎన్నోసార్లు విన్నవించిన కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా రేపు నవంబర్ 26వ తారీఖున జరిగే సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాలకు సంబంధించిన కార్మికులు పాల్గొంటున్నారు. ఏఐటిసి సిఐటియు ఇతర సంఘాలతో కలుపుకొని రేపు జరగబోయే 26వ తేదీన భారీ ఎత్తున ఈ సమ్మెను జయప్రదం చేయాలనేసి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈరోజు చూసుకునే మాట అయితే ప్రధానంగా రైతాంగము, అదేవిధంగా వ్యవసాయ కూలీలు, అదే నవంబర్ 26న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో అన్ని రకాల కార్మిక వర్గాలు పాల్గొంటా ఉన్నాయి. అట్లాగే రైతాంగం కూడా అన్ని వర్గాల రైతాంగం కూడా ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నాయి. ఈ సమ్మెకు రైతులు అట్లాగే కార్మికులతో పాటుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా మద్దతు ఇస్తుంటూ సామాన్య ప్రజలు కూడా ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మె కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము చివరికి ప్రజల త్యాగాలతో నిర్మితమైనటువంటి విశాఖ ఫ్యాక్టరీని కూడా దాన్ని నిర్వీర్యం చేయడానికి దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి పోస్కో కంపెనీకి కట్టబెట్టడానికి అవసరమైన పట్టణం చేస్తున్నాం. ఎంత దారుణంగా ఉన్నారు వీళ్ళు అని అంటే ఓట్లేమో ప్రజల నుంచి ఓట్లు తీసుకున్నారు, ఓడిక మాత్రం కార్పొరేట్లకి చేస్తున్నారు. కరోనా కాలంలో అందరి ఆదాయాలు పడిపోయింది, కానీ రిలయన్స్, అదానీ లాంటి సంస్థల యొక్క ఆదాయాలు ఇబ్బడిముబ్బడిగా ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద కష్ట సాధింపులో భాగంగా గూడ్స్ రైళ్లను రద్దు చేశారు. వాళ్ళకి అవసరమైనటువంటి కనీసం నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులో లేవు, వాళ్ళ సరుకులు ఎగుమతికి కూడా అవకాశం లేదు. అటువంటి స్థితిలో హర్యానాలో వాళ్ళు ఎరువులు కొనడానికి వస్తే పంజాబ్ రైతులను అరెస్ట్ చేశారు. ఇప్పుడేంటి ఎత్తేసారు అంటే ఎంత పెద్ద మొత్తంలోనైనా సరే కొని రిలయన్స్, వాల్మార్ట్ లాంటి సంస్థలు పెద్ద ఎత్తున అక్రమ నిల్వలకు తెగబడి లాభపడుతుంది. ఆ విధంగా వ్యవసాయ రంగానికి తూటుపడుస్తున్నటువంటి దీన్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండు బలపరిచింది. ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతున్నటువంటి తీరును కూడా రెండు బలపరిచింది. పెట్టుబడిదారులకు ఊడిగం చేసే పద్ధతిలో కార్మిక చట్టాలకు సవరణలు చేస్తే రెండు పార్టీలు అధికార ప్రతిపక్ష పార్టీలు బలపరిచింది.